కొక్కరోకు అనాల్సిన కోడి కొనుక్కోండిరో అంటుంది ప్రోటీన్ ఫుడ్ అని నిన్న మొన్నటి దాకా ఎగబడి చికెన్ కొన్న జనాలు ఇప్పుడు చికెన్ అంటేనే వద్దు బాబోయ్ అంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ లేకపోయినా పక్క రాష్ట్రాల ప్రభావం ఎక్కువే ఉంది కరోనా కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఫౌల్ట్రీ రంగాన్ని నట్టేట ముంచేలా ఉంది బర్డ్ ఫ్లూ ఏ వైరస్ వచ్చినా ఎఫెక్ట్ మాత్రం ముందుగా చికెన్ పైనే పడుతోంది చికెన్ తింటేనే కరోనా వస్తుందన్నారు కాదు కాదు కరోనాకు చెక్ పెట్టొచ్చు అన్నారు ఇప్పుడేమో బర్డ్ ఫ్లూ అంటున్నారు దీంతో చికెన్ వ్యాపారులకు చికెన్ ప్రియులకు అంతా గందరగోళంగా మారింది ఎందుకొచ్చిన తంటాలు కొన్ని రోజులు చికెన్ తినకుండా ఉంటే సరి అనుకుంటున్నారు జనాలు వ్యాపారాలు లేక నష్టపోతున్నారు వ్యాపారులు కరోనా తెచ్చిన కష్టాల నుంచి చికెన్ వ్యాపారులు ఇప్పుడిప్పుడే గట్టెక్కుతున్నారు చికెన్ అమ్మకాలు సైతం గణనీయంగా పెరిగాయి అంతా బాగుంది అనుకునే లోపే బర్డ్ ఫ్లూ బెంబేలెత్తిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ లేకపోయినప్పటికీ పక్క రాష్ట్రాల ప్రభావం భారీగానే ఉంది పొరుగు రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలపై నిషేధాలు విధించడం కోళ్లను చంపివేయడం చూస్తున్న జనాలు చికెన్ కొనడం మానేస్తున్నారు వారం క్రితం వరకు రెండు వందల రూపాయలకు పైనే ఉన్న కిలో చికెన్ ఇప్పుడు నూట ఎనభై నూట అరవై రూపాయలకు పడిపోయింది పరిస్థితి ఇలానే ఉంటే ధరలు మరింత తగ్గుతాయంటున్నారు వ్యాపారులు వారానికోసారి చికెన్ తినే నాన్ వెజ్ ప్రియులు పౌష్టికాహారమని వారానికి రెండు మూడు రోజులు తినడం అలవాటు చేసుకుంటున్నారు బర్డ్ ఫ్లూ ఎంట్రీతో చికెన్ అంటేనే మాకొద్దు బాబోయ్ అంటున్నారు ధరలు తగ్గినా కొనేవాళ్లు లేకుండా పోయారు బర్డ్ ఫ్లూ భయంతో నాలుగు రాష్ట్రాలే కాదు వాటి పొరుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి ఈ వైరస్ విషయంలో ముందుగా మేల్కొంటే పెను ప్రమాదాలను నిలువరించవచ్చని అధికారులు చెబుతున్నారు కానీ ఇది ఇతర ప్రాంతాలకు విస్తరిస్తే పెను వినాశనం తప్పదని హెచ్చరిస్తున్నారు ఇప్పటికే బాధిత రాష్ట్రాల్లో అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు వైరస్ విస్తరించకుండా ప్రయత్నాలు ప్రారంభించారు ఇక నాలుగు రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలపై నిషేధం విధించారు ఎందుకంటే ఇది కోళ్ల నుంచి వేగంగా విస్తరించే అవకాశం ఉంది కోళ్లు మాత్రమే కాదు ఇతర పక్షులు చేపల విషయంలోనూ జాగ్రత్త ఉండాలంటున్నారు నిపుణులు